హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన స్మార్ట్ గౌతమి ఛానల్ సబ్స్క్రైబర్స్, రోజు రెగ్యులర్గా చూసేవాళ్ళు, చూడని వాళ్ళు, ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఎవరన్నా కానివ్వండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ వరలక్ష్మి వ్రతం, ఆ వ్రతం రోజు షూట్ చేస్తున్నానబ్బా, చేసి పెట్టేస్తున్నా వీడియో. యాక్చువల్లీ 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా చేయాలని, బట్ ఇదిగోండి ఇప్పుడు చేసా. చేసి ఏదైతే ఏమైంది, టైంకి వీడియో పెట్టా. సో ఇవాళ వీడియో ఏంటి అనేది థంబ్నైల్లో చూశారు. 1 మంత్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్, అంటే 1 మంత్ ఛాలెంజ్ తీసుకొని చేద్దాము అని చెప్పి అనుకున్నాం కదా. సో ఆ వీడియో ఎలా చేద్దాము ఏంటి అనేది నేనైతే ఇప్పుడు క్లియర్గా మీకు ప్లాన్ లాగా, ఐ మీన్ డైట్ ప్లాన్ చెప్తానా ఏం చెప్తానా అనేది నెక్స్ట్ మాట్లాడబోతున్నాను. సో అవన్నీ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంతకీ వీడియో ఏంటంటే అదే ఏంటో చూడబోయే ముందు నా చీర. ఇది మొన్న శ్రావణ మాసం షాపింగ్ వీడియోలో చూపించాను. యాక్చువల్గా ఇది నేను అమ్మవారికి అలంకారం చేద్దాం అనుకున్నా. నాకు చాలా నచ్చింది ఈ కలరు, మంచి. ఎందుకు నచ్చదో, ఆబ్వియస్లీ నచ్చుతుంది, గ్రీన్ కలర్ కదా. ఏమంటారు, పీకాక్ గ్రీన్, పీకాక్ నెక్ బ్లూ గ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, ఆ కలర్లో మంచి ఫ్లోరల్ ప్రింట్, ఫ్లోరల్ ప్యాటర్న్. నాకు అసలు ఫ్లోరల్స్ చాలా ఇష్టం అనుకున్నా, కానీ ఆ రోజు మా చేసినప్పుడు అంతా మంచం మీద అలా పెట్టి, అంటే చూపించాను కదా, అప్పుడు వచ్చిన కమెంట్స్ దృష్ట్యా చేయకూడదు అని చెప్పారని చెప్పి నేను ఇంకా అది వాడలేదు, వేరే చీర వాడాను. ఇప్పుడైతే ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం తాంబూలాలకు వెళ్తూ ఈ చీర కట్టుకుని వెళ్ళాను అనమాట. ఇదిగోండి చీర, మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో, ఎంత కంఫర్టబుల్గా ఉందో, ఎంత హాయిగా ఉందో, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానని చెప్పాను కదా, అమ్మాయి దగ్గర చాలా బాగున్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. అదనమాట నా చీర డీటెయిల్స్. అయితే ఇందుకే విషయం ఏంటంటే, మనం 1 మంత్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ ఛాలెంజ్, ఐ మీన్ 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుందాము అని చెప్పి నేను 1 మంత్ నుంచి చెప్తున్నా, 1 మంత్ ఛాలెంజ్ చేద్దామని 1 మంత్ నుంచి చెప్తున్నా, కానీ ఇంతవరకు ఏదో ఒక వీడియోలో ఇదిలో చెయ్యలేదు. సో నేను, అంటే నేను ఎలా చేద్దాం అనుకుంటున్నాను అనేది ఇవాళ వీడియోలో చెప్తాను, అండ్ దాని ప్రాసెస్ అనేది ఇవాళ నుంచే స్టార్ట్ చేద్దాం. కాకపోతే ప్లాన్స్, రెసిపీస్ ఇలాంటివి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. దాని గురించి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా, మధ్యలో ఏమైనా వీడియో పెట్టగానే గౌతమి డైట్ ఛాలెంజ్ తీసుకున్నాం కదా మళ్ళీ వేరే వీడియో పెట్టావేంటి అనుకుంటారేమోనని, వాటన్నిటికీ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్, అండ్ దానికి కావాల్సినవి ఏంటి, మనం ఏమి రెడీగా మన దగ్గర పెట్టుకోవాలి అనేది నేను ఇవాళ చెప్తాను. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మంత్ ఛాలెంజ్ తీసుకుందాం. అంటే ఆల్మోస్ట్ 4 వీక్స్, జనరలీ 3 వీక్స్ మినిమం టైం తీసుకుంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది కనిపించడానికి. నేననేది రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో ఉంటాను. కాకపోతే నేను ప్రస్తుతానికైతే 68 కేజెస్ ఉన్నానబ్బా ఆల్రెడీ. యాక్చువల్లీ నేను 70కి వెళ్ళాను ఈ మధ్యకాలంలో, కొంచెం సమ్మర్లో మామిడికాయలు తిని, ఫంక్షన్స్ అని కొంచెం అక్కడికి నేను చాలా జాగ్రత్తగా ఉంటా, అయినా కూడా కొంచెం ఈ ఎండల వల్ల, రెయిన్స్ వల్ల వెళ్ళడానికి వీలు లేక వాకింగ్కి వెళ్ళడం మానేసి, జిమ్కి అయితే అసలు ఎందుకో, వాకింగ్లో అయితే అందరూ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయడం అలవాటు అయిపోయి నేను వాకింగ్ స్కిప్ చేసేసి అట్లా నేను 70కి వెళ్ళాను. సో నేను మళ్ళీ ప్రాపర్గా డైట్ తీసుకుంటా 70 నుంచి 67 చేంజ్కి వచ్చాను స్పాన్ ఆఫ్ ఒక టూ వీక్స్లో 2.5 to 3 కేజెస్ తగ్గాను. నా టార్గెట్ అయితే 65ఏ, ఎందుకంటే భవిష్య ఫంక్షన్ అప్పుడు నేను ఆ స్ట్రెస్ వల్ల కానివ్వండి, పనుల వల్ల కానివ్వండి, బాగా వెయిట్ లాస్ అయిపోయి 60-59కి వెళ్ళా. అసలు విపరీతమైన సన్నగా అయిపోయా, అసలు బాగోలో, మరీ అంత సన్నగా కూడా ఉండకూడదు. నా ఐడియల్ వెయిట్ అయితే 63-64, కానీ నేను 65 అనుకుంటున్నా, ఉండడు అంత ఉండాలనుకుంటున్నా. ఎందుకంటే మనం చూడటానికి కూడా కొంచెం బెటర్గా ఉండాలి కదబ్బా, మరీ పుల్లలాగా అయిపోయి ఇవన్నీ వచ్చి దవడల లోపలికి వెళ్ళిపోయి బోన్స్ కనిపిస్తా, అలా కూడా బాగోదు. చెమట పోస్తుందబ్బా మాట్లాడేటప్పుడు. నేను మైక్ కొనుక్కోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఫ్యాన్ వేస్తే డిస్టర్బెన్స్ వస్తుందని ఫ్యాన్ తీసి మాట్లాడుతున్నా. సో 65 నా టార్గెట్. సో 2-2.5 కేజీలు అంటే 1 మంత్ అనేది నాకు అసలు మోర్ దాన్ ఎనఫ్, 15 డేస్ చాలు. కానీ నాతో పాటు అందరూ అడుగుతున్నారు, నువ్వు చేస్తుంటే నీతో పాటు చేయడం మాకు ఇంకా మంచి ఏమంటారు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, స్పోర్టివ్గా అనిపిస్తుంది అని చెప్పి. సో ఎలా చేద్దామంటే,
నేనైతే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వీడియో పెడుతున్నా, మామూలుగా ప్రతి 2 రోజులకి. అంటే సోమవారం పెడితే మంగళవారం బుధవారం పెట్టట్లేదు, గురువారం పెడుతున్నా, శుక్రవారం శనివారం పెట్టట్లేదు, ఆదివారం పెడుతున్నా. సో ఎవ్రీ 2 డేస్కి ఒకసారి వీడియో పెడుతున్నా. సో చాలా మందికి ఏదైనా ఒక డైట్ ప్లాన్ చెప్తే అది ఎలా ఫాలో అవ్వాలి, నెలంతా అదే తినాలా, ఆ రోజే అది తినాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేను ఎలా చెప్తానంటే, పెట్టిన ప్రతిసారి ఒక డైట్ ప్లాన్, 2 రోజులకు ఒకసారి పెట్టినా, ఎవ్రీ ఆల్టర్నేట్ డే పెట్టినా ఒక డైట్ ప్లాన్ అండ్ సమ్ హెల్త్ టిప్స్ లైక్ చియా సీడ్స్ గురించో, ఆర్ ఇంకో వాటి గురించో, ఆర్ ఇంకో ఇంకో రెసిపీస్ గురించో, ఆర్ ఎక్సర్సైజ్ గురించో, ఆర్ వాటర్ ఎలా తీసుకోవాలనేదో ఏదో ఒక సమ్ టిప్స్ అయితే ఇస్తాను, తెలుసుకునే చెప్తాను, తెలుసుకోకుండా అయితే 100% కాదు. సో ఒక డైట్ ప్లాన్ అయితే షేర్ చేస్తాను. మీరు ఆ డైట్ ప్లాన్ని ఆ నెక్స్ట్ డే, అంటే నేను 2 డేస్ తర్వాత కదా మళ్ళీ వీడియో పెట్టేది, ఆ నెక్స్ట్ 2 డేస్ అది ఫాలో అవ్వండి. ఇవాళ నేను వీడియో పెట్టాను అనుకోండి, ఇవాళ నేను ఏం చెప్తాను అనేది మీరు రేపు అండ్ ఎల్లుండి ఫాలో అవ్వండి. మళ్ళీ వీడియో పెడతాను, మళ్ళీ ఆ రోజు చెప్పింది 2 డేస్. ఎందుకు రెగ్యులర్గా ఒకటే పెట్టను అంటే, ఒకటే రోజు తినాలంటే చాలా బోర్ కొడుతుంది. సో డెఫినెట్గా చేంజెస్ ఉండాలి. సో డైట్ ప్లాన్ పెట్టనప్పుడు స్నాక్స్, ఏమైనా వెయిట్ లాస్లో స్నాక్స్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్నాక్స్ బాగుంటాయి, నన్ను చాలామంది అడుగుతున్నారు. మునగాకు లడ్డు నేనైతే ఈ 1 మంత్ ఛాలెంజ్లో అదైతే 100% చూపిస్తాను. మునగాకు లడ్డు నాకు చాలా ఇష్టం, అంటే అది ఎలా చేసుకుంటావు గౌతమి చూపించు అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక రోజు అయితే అది చూపిస్తాను. సో ఆ డైట్ ప్లాన్స్ అయితే చూపిస్తాను. అండ్ మీరు బేసిక్గా మన దగ్గర పెట్టుకోవాల్సింది, బ్రహ్మాండమైన వస్తువులు ఏమీ అవసరం లేదబ్బా, ఓట్స్ ఒకటి ఉంచుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్లో నేను డెఫినెట్గా ఎక్కువ ఓట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అది ఏదో బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి, ఆర్ లంచ్లో కానివ్వండి, ఆర్ డిన్నర్లో కానివ్వండి, ఏదో ఒక టైంలో ఎక్కువ శాతం నేను ఓట్స్ యూజ్ చేస్తాను. ఒక నేనైతే 1 కేజీ ఓట్స్ తెచ్చుకుంటే చాలా రోజులు వస్తాయి. కేజీ ఎంత అబ్బా, 200 అలా ఉంటుంది, 1 మంత్ వాడుకోవచ్చు. అవునా, మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ తింటే 450-500 అవుతుంది. ఆ 500 రూపాయలతో మనకి ఎంత స్టఫ్ వస్తుందో తెలుసా. చాలామంది అనుకుంటారు మీరు చెప్పేవన్నీ చాలా ఖరీదు ఉంటాయి గౌతమి ఎట్లా అంటారు. ఎందుకు ఉంటాయి చెప్పండి. 1 కేజీ ఓట్స్ 200 ఉంటాయి, 1 కేజీ గుమ్మడి గింజలు 800 అలా ఉంటాయి, మంచి క్వాలిటీ ఆర్గానిక్ అలా అయితే. సో తెచ్చుకుంటాం, 1 మంత్కి 800 పెట్టి తెచ్చుకుందాం అనుకుందాం, అది ఒక రోజులో తినేస్తామా? కేజీ గుమ్మడి గింజలు నేను 3 నెలలు తింటా, 3 నెలలు. 3 నెలలు అంటే నెలకు వచ్చేసి 250 రూపీస్ మనం పడేది. మనం ఒక నెలలో 4 సార్లు రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీ అంతా మినిమం ఎవ్రీ టైం 2000 వేసుకున్నా 7-8 వేలు రెస్టారెంట్కి పెడతాం నెలకి. 3 నెలల మీద ఎంత పెడతాం? 20,000 ఆల్మోస్ట్. మనం అన్నీ కలిపి తెచ్చుకున్నా కూడా ఒక 3-4 వేలు కూడా అవ్వవు. ఆ 3-4 వేలు అయితే మనం 3-4 నెలలు వాడచ్చు. ఎందుకంటే మనమే ఫోన్ వచ్చి మనమే వాడుతుంటే 3-4 నెలలు వాడచ్చు. సో అది నిజంగా చెప్తున్నా, మనం వైజ్గా తెలివిగా వాడుకోవాలి, తెలివిగా చేసుకోవాలి. అక్కడ కూడా ఖర్చు పెట్టడం అనేది డైట్ గురించి అయినా కూడా మనం పెట్టే ఖర్చు అనేది చాలా తెలివిగా ఉండాలి. సో నేను చెప్పేవైతే బేసిక్గా పెట్టుకోవాలంటుంది శనగలు, అవి నల్ల శనగలు. ఎక్కువ శాతం నల్ల శనగలు అయితే పొట్టు ఉన్నాయి ఉంటాయి చూసారా, అయితే ఇంకా మంచిది. నెక్స్ట్ ఏదైనా సరే గింజలు లాంటివి, శనగలు లేదా అలసందలు లేదా రాజ్మా ఇలాంటివి. నెక్స్ట్ ఓట్స్, నెక్స్ట్ రాగులు, రాగి పిండి రూపంలో అయినా పెట్టుకోండి లేదా రాగుల్లాగా ఉన్నా సరే దేనికి అవే వాడతాం, రాగులు. నెక్స్ట్ మిల్లెట్స్లో ఏదో ఒక 1-2 టైప్స్ ఏదో ఒకటి, లైక్ కొర్రలు కానీ అరికలు కానీ సామలు కానీ ఏదో ఒకటి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒకటే ఫాలో అవ్వను, నేను రెగ్యులర్గా ఒకటే తిన్నాను. ఎవరికైనా సరే ఒక రోజు పప్పు ఉండి, నెల రోజులు పప్పే తినండి అంటే డెఫినెట్గా బోర్ కొడుతుంది. చచ్చినా తినం, చేయాలన్న ఏమంటారు ఊపు ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట, చేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అది రోజుకు రకంగా చేసుకుని తింటున్నాం అనుకోండి హెల్దీ ఫుడ్, వెయిట్ లాస్ అవుతున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది, హెల్దీగా తింటున్నామన్న ఇది ఉంటుంది, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో 1 లేదా 2 రకాల మిల్లెట్స్. నెక్స్ట్ నేను ఫ్రూట్స్ కూడా డైట్లో నేను ఎక్కువ శాతం పుచ్చకాయ, ఖర్బూజా, పపాయ ఈ 3 రకాల ఫ్రూట్సే ఎక్కువ వాడతా. ఎందుకంటే అవి తక్కువ రేట్లో వస్తాయి, లో క్యాలరీస్ ఉంటాయి, వాటర్ మెలన్ తక్కువ క్యాలరీస్, మస్క్ మెలన్ అంతే. పపాయ చాలా మంచిది, పపాయ నీ స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి. గ్లూటాథయోన్ అని చెప్పి మనం ఒక గ్లూటాథయోన్ డ్రింక్ అని చెప్పి చేసుకుంటూ ఉంటారు హెయిర్ కోసం, దాంట్లో మెయిన్గా పపాయ వాడతారు. అవునా, సో పపాయ స్టమక్ ఫిల్లింగ్, అది కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండుగా అనిపిస్తుంది, మంచిగా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. సో నేను ఎక్కువ యూజ్ చేసే ఫ్రూట్స్ అయితే ఈ 3 అబ్బా, వాటర్ మెలన్, పపాయ, ఖర్బూజా.
నెక్స్ట్ వెజిటబుల్స్ లో నేను ఎక్కువగా డైట్ లో ఇంక్లూడ్ చేసుకునే వాటిలో ముందుండేది కీరా, క్యారెట్, బీట్రూట్. ఈ మూడు, ఎందుకంటే డెఫినెట్ గా రెగ్యులర్ గా ఏదో ఒక జ్యూస్, అందులో వెదర్ ఉంటుంది. మాకు హైదరాబాద్ వైపు వాళ్ళు అయితే బాగా చక్క వానలు పడుతున్నాయంట, కానీ విజయవాడలో దారుణంగా ఉంటుంది. ఎంత డిహైడ్రేటింగ్ అనిపిస్తుంది అంటే వాక్ వెళ్ళి వచ్చేసరికి, వాక్ వెళ్లే ముందు వెయిట్ చూసుకొని వాక్ నుంచి వచ్చాక వెయిట్ చూసుకుంటే నాకు 700 grams తేడా వస్తుంది వెయిట్. ఆ స్వెట్కి కానివ్వండి, 600 to 700 grams ఆ స్వెట్కి కానివ్వండి, ఏదన్నా కానీ ఇంటికి వచ్చి మళ్ళీ బాటిల్ నీళ్ళు తాగితే కానీ ఆ డిహైడ్రేషన్ ఫీలింగ్ అనేది పోవట్ల. అందుకనే నేనేం చేస్తున్నానంటే వాక్ వెళ్ళేటప్పుడు కీరా, ఎందుకంటే ఇవన్నీ వాటర్ ఎక్కువ ఉండే కదా, కీరా వాటర్ మెలన్ లేదా కీరా క్యారెట్ లేదా కీరా మింట్, సో అట్లా ఏదో ఒక జ్యూస్, యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయతో అలా జ్యూస్ చేసుకుని పెట్టుకుని వెళ్ళి 1 hour తర్వాత ఇంటికి వచ్చేసి ఆ చల్లగా ఆ జ్యూస్ తాగుతుంది. ఆ తాగితే అది జ్యూస్ తాగినట్టు అవుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్రెష్గా ఉంటుంది, ఆ డిహైడ్రేటింగ్ మినరల్స్ అవి బాగా పోతాయి స్వెట్లో, ఆ ఫీల్ కూడా తగ్గుతుంది అన్నమాట. సో ఫ్రూట్స్లో అయితే అవి, వెజిటబుల్స్లో అయితే కీరా, క్యారెట్, బీట్రూట్ అండ్ రెగ్యులర్గా సొరకాయ మనకి ఏం దొరికితే అవి, సో ఏం వాడితే అవి, సో అవే. అండ్ మెయిన్ రైస్ విషయానికి వస్తే నేను ఎక్కువ వాడేది రోజుకో రకం తింటా మామూలుగా, ఓ రోజు వైట్ రైస్, ఓ రోజు గోధుమ రవ్వ, ఓ రోజు మిల్లెట్స్, అందుకే చెప్పాను నేను మిల్లెట్స్ పెట్టుకోండి అని చెప్పి. ఒకరోజు రాగి పిండితో చేసిన రోటీ కానీ, లేదా ఒకరోజు పాలకూర గోధుమ పిండి, లేదా మల్టీగ్రెయిన్ పిండి, అన్నీ నేను తెచ్చి ఒక కొద్ది కొద్దిగా పెట్టుకుంటాను కాబట్టి చెప్పాను కదా బా, ఒక్కసారి తెచ్చుకుంటే 2-3 నెలలు వాడుకుంటూ ఉంటాం. సో ఇది, సో మెయిన్ అసలు ఇదేది కాదు అనుకుంటే మామూలు రైసే, రైస్తో పాటు కొంచెం మిల్ ఏమంటారు స్ప్రౌట్స్ కానీ అలా ఏమన్నా వేసుకొని శనగలు కానీ అలా వేసి వండుకుంటే ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ ఈక్వల్గా వెళ్తుంది బాడీలోకి. సో అట్లా కూరలు నార్మలే. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ ఏం తిన్నా సరే ఈ ఓట్స్తోనో లేదా మిల్లెట్స్తోనో లేదా హై ప్రోటీన్ దోశల్లాగానో ఇట్లా చేసుకుంటాం కాబట్టి పెసలు ఒకటి పెట్టుకోండి కంపల్సరీ. పెసలు గ్రీన్ పొట్టు ఉన్న పెసలు ఉంటాయే అవి పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ శాతం బ్రేక్ఫాస్ట్లో అట్లా ప్రోటీన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి డిన్నర్లో కూడా పెసలతో అయితే కట్లెట్స్ చేసుకోవచ్చు, దోశలాగా వేసుకుంటాం, అలా రకరకాలు. సో ఇవేనబ్బా కావాల్సింది, ఇంతకన్నా బేసిక్ ఏమీ లేదు. అండ్ ఇంకొకటి, ఈ 1 month వెయిట్ లాస్ ఛాలెంజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఇందులో ఉన్నవాళ్ళు, కొత్తగా ఇన్స్పైర్ అయ్యి తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, అదేంటంటే స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ కన్సిస్టెన్సీ. గట్టిగా చేయాలి అనేది అనుకోవాలి, అంటే నేనైతే చేస్తా, నేను అది ఎంత కష్టమైనా సరే చెయ్యాలి అని నేను గట్టిగా మనసులో అనుకుంటే అది బ్రహ్మాండమైనా సరే సాధించేదాకా వదిలిపెట్టను. నాకైతే మొండి పట్టుదల అంటారే, అదైతే నాకు చాలా గట్టిగా ఉంది, నేనైతే చేస్తా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలా మంది కమెంట్స్లో మేము చేయలేకపోతున్నాం, 4 రోజులు చేయంగానే ఫుడ్ క్రేవింగ్ వస్తుంది, 4 రోజులు చేయంగానే ఇంకోటి వస్తుంది, అది పోతుంది, అట్లా ఉన్నప్పుడు అది అది చాలా అది మనకి మనం తీసుకోవాల్సిన ఏమంటారు అది ఆ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కోసం మనం చేసుకునేదానికి. ఇప్పుడు ఎవరికో మనం ఏదైనా పని చేయాలంటేనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టేసి దాని మీద అమ్మో ఇది చేయాలి, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, వీళ్ళు పలానా వాళ్ళు బాగా చేశారు అని చెప్పి చేస్తామే, అట్లాంటిది మన శరీరం కోసం మన హెల్త్ కోసం మనం చేయాలనుకున్నది ఇంకెంత స్ట్రాంగ్ డిటర్మినేషన్తో చేయాలి. సో డిటర్మినేషన్ అండ్ కన్సిస్టెన్సీ, ఒకరోజు చేసి 2 రోజు వదిలేయడం, 3 రోజు వదిలేయడం అనేది అసలు పెట్టద్దు, 100% చేయాలి. అండ్ ఇంకోటి కంపల్సరీ ఈ వర్కౌట్ చేయాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం వర్కౌట్, ఈ మీన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది వర్కౌట్. ఓన్లీ డైట్ చేసి, నేను చెప్తున్నా కదా నో డైట్ నో ఎక్సర్సైజ్ లాస్ట్ 10 kg in 10 days అని చెప్పి తమ్నేలు పెడితే మోసపోవద్దు అవన్నీ ట్రిక్స్ చేయడానికి. నేను కూడా ఒకసారి పెట్టాను గుర్తుందా, నో డైట్ నో వర్కౌట్ లాస్ట్ 10 kg in 10 days, కానీ ఆ వీడియోలో ఏం చెప్పానో విన్నారా? కొంతమంది ఆ తమ్నేలు చూసి మనల్ని కమెంట్స్లో చడా మడా వాయించి పెట్టేస్తూ ఉంటారు, వీడియో చూస్తే కదా తెలిసేది, పెడతారు అలాగా, కానీ లోపల ఏముందనేది చూడండి. డైట్ చేయకుండా వర్కౌట్ చేయకుండా ఊరికే తిని కూర్చుంటే ఎట్లా తగ్గుతారు అబ్బా, ఎలా చెప్పండి అసలు. లేదంటే ఇదిగోండి ఇది తింతా, ఒక 1/2 apple తినండి, 2 బత్తాయి తొనలు తినండి, 2 spoonful rice తినండి, ఓన్లీ 1 spoon కర్రీ తినండి, 4 మజ్జిగ చుక్కలు వాడండి, అహనా పెళ్ళాండి సినిమాలో 4 మజ్జిగ చుక్కలు 1 కూర ముక్క అట్లా తింటే అప్పుడు తగ్గుతారు, నీరసం వచ్చి పోతారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు తగ్గుతాం,
ఆ చావ ఒక నెల రోజులు తీసుకుని అట్లా చేస్తే బాగానే ఉంటుంది, తగ్గుతాం. ఆ నెల రోజుల తర్వాత అటాక్ చేస్తాం ఫుడ్ మీద, ఎందుకంటే ఈ నెల రోజులు మిస్ అయింది ఉంటుంది చూసారా ఆ బ్రెయిన్. ఇంకెందుకు, తగ్గావు కదా, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యావు కదా, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు తిను అని చెప్పుద్ది. అనుకున్న దానికన్నా ఎక్కువ తిని 5 కేజీలు తగ్గితే ఆ నెల తర్వాత 5 కేజీలు తగ్గిన వాళ్ళు 8 కేజీలు పెరుగుతారు. అది వద్దు మనకి, స్లో అండ్ స్టడీ. సో థంబ్నెయిల్స్ లో ఉన్నాయి చూసి మనం ఓహో అనుకోవద్దు, లోపల మ్యాటర్ ఏం చెప్పారనేది చూడండి. నేను అందుకే థంబ్నెయిల్ ఏం పెట్టినా లేని చాలా మంది కమెంట్స్ పెట్టినప్పుడు చెప్తా, థంబ్నెయిల్ కాదు లోపల మనం ఏం మాట్లాడామనేది చూడండి అని చెప్పి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, వర్కౌట్ అప్ప, అది మీరు వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, యోగా చేస్తారా, సూర్య నమస్కారాలు చేస్తారా, జిమ్ చేస్తారా, కార్డియో చేస్తారా, యాప్స్ చేస్తారా అనేది మీ ఇష్టం. కన్సిస్టెన్సీ డెఫినెట్గా. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి నా యాప్లో, ఇది ఈ వీక్, ఈ వీక్ సండే నుంచి ఇవాళ ఫ్రైడే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేది ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే ఈవినింగ్ వెళ్తాను కదా. 10,000 steps నా టార్గెట్. సో ఫస్ట్ సండే 11,300, మండే 10,800, ట్యూస్డే 10,190, వెన్స్డే 10,700, నిన్న థర్స్డే 12,300, ఫ్రైడే ఒక్కరోజు కూడా నేను స్కిప్ చేయను, బ్రహ్మాండం బద్దలైనా స్కిప్ చేయను. బజార్లకు వెళ్ళి మనం ఏదో షాపింగ్ చేస్తాం చూసారా, అలాంటి పనున్నా స్కిప్ చేయను. నాకు ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఎక్కడికన్నా ఊరెళ్ళాలి అన్నా స్కిప్ చేయను. ఏదో ఒక టైంలో వెళ్ళి నా టార్గెట్ నేను రీచ్ అవుతాను. అది కంపల్సరీ, కంపల్సరీ చేయాల్సిందే. చేయకుండా మాత్రం నేను అనేది ఉండను. అండ్ ఇవాళది ఫ్రైడే అయిపోతే సాయంత్రం అది అప్డేట్ అవుతుంది. సో అది అయ్యేలా తెలుస్తే గౌతమి అంటే ఫోన్లు లేదా వాచ్ల్లో ఉంటున్నాయి, ఈ ఫోన్లో ఉంటున్నాయి, యాప్స్ ఉంటాయి అబ్బా, స్టెప్ కౌంటర్ యాప్స్ అని చెప్పి మీరు యాప్ స్టోర్లోకో లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి చూస్తే అందులో మంచి రేటింగ్ ఉన్న యాప్ చూసుకొని డౌన్లోడ్ చేసుకుని మన హైటు వెయిట్ అన్నీ ఇస్తే మనం, కాకపోతే వాక్ చేసేటప్పుడు పాకెట్లోనే ఎక్కడైనా క్యారీ చేయాలి, క్యారీ చేస్తే అది స్టెప్ కౌంట్ అవుతుంది అన్నమాట. సో దానికోసం నేను క్యారీ చేస్తాను అది. సో ఏది ఏమైనా ఆ టార్గెట్ రీచ్ అవ్వడం. ఇంకొకటి చెప్తాను, నేనైతే అనుకుంటా 7 రోజులు వారంలో 6 రోజులు చేద్దాము, ఒక్కరోజు స్కిప్ చేద్దాం. ఎందుకంటే ఒక్కరోజు ఓకే, ఏదో మనం కాసేపు పిల్లలతో, పిల్లలని కాదు మా పిల్లలు నేను వాక్ చేసేటప్పుడు కిందే ఉంటారు, కాసేపు ఇంకోటి ఇంకోటి ఏమైనా చేద్దామని. కానీ ఆ ఒక్కరోజు ఆ టైం అవ్వంగానే కాలు పీకుతా ఉంటుంది వెళ్దాం అని చెప్పి. సరే వెళ్తా కిందికి వెళ్ళి ఆ 10,000 వద్దులే, ఊరికే 4 రౌండ్లు తిరుగుదాం అనుకుంటా, కానీ 10,000 చేసేస్తా. ఇక అదంతే, అదొక అలవాటు లాగా చేసుకుంటే వెయిట్ లాస్ అవడం అని కాదు, వర్కౌట్స్ చేస్తే మన మెటబాలిజం యాక్టివ్గా ఉంటుంది, మన బాడీ ఫంక్షనింగ్ అనేది యాక్టివ్గా ఉంటుంది, టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అవుతాయి స్వెట్ రూపంలో, మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బరువు తగ్గడం అనే దానికోసం, అది ఆరోగ్యం కోసమైనా సరే రోజుకు 40-45 నిమిషాలు వాకింగ్ ఆర్ వర్కౌట్ చేయాలి. అది ఏ టైంలో చేయాలి, మార్నింగ్ చేస్తారా ఈవినింగ్ చేస్తారా అనేది మీ ఇష్టం. వర్కర్ ఏం జాబ్స్ చేసేవాళ్ళు అనుకోండి, ఈవినింగ్ వచ్చి టైర్డ్ అయిపోతాం అనుకోవచ్చు, అప్పుడు అలాంటి వాళ్ళు పొద్దున చూస్ చేసుకోవాలి. సో కంపల్సరీ 30 నిమిషాలు మినిమం అనేది ఉండాలి. సో అది కూడా ఉంటేనే, ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తేనే, ప్రాపర్గా డైట్ తీసుకుంటే, ప్రాపర్ డైట్ అంటే డైట్ అన్నాం కదా అని పొట్ట మార్చుకోమని నేను ఎప్పుడూ చెప్పను, హెల్దీగా తింటేనే, అన్నీ కలిస్తేనే మనం మంచిగా హెల్దీగా వెయిట్ అనేది తగ్గుతాము. ఇంకోటి ఇంకొన్ని మిత్స్, వెయిట్ లో డైట్ చేస్తే హెయిర్ లాస్ అవుతుంది, డైట్ చేస్తే ఫేస్లో కలబోతుంది, ఏమీ అవ్వదబ్బా, ఏం కాదు, అవన్నీ భ్రమలు అంతే. నాకు తెలియదు అన్హెల్దీ తినేవాళ్ళే అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నామని కనిపిస్తున్నప్పుడు హెల్దీగా తినేవాళ్ళు ఎందుకు వీక్ అవుతారు, హెల్దీగా టైంకి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కాబట్టి నేను నా టైమింగ్స్ ప్రకారం తీసుకుంటా. సో మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో అది మీ టైంని బట్టి మీరు చేయండి. నేను 16 అవర్స్ గ్యాప్ ఉంటుంది కదా, ఒక్కరోజు నేను 14 అవర్సే ఇస్తాను గ్యాప్, ఒక్కరోజు నాకు ఆకలేస్తుంది, అలాంటి రోజు 14 అవర్సే గ్యాప్ ఇస్తా, తినేస్తా నెక్స్ట్. అంతేగాని ఆ ప్రాసెస్ని అయితే నేను బ్రేక్ చేయను, అదే పద్ధతిలో వెళ్తూ ఉంటాను. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, హెల్దీగా తినే వాళ్ళకి నిజంగానే హెయిర్ కానీ హెల్త్ అది బ్రెయిన్లో ఒక ఫీడ్ చేసేసారు. అలాగా డైట్ చేస్తే మొహంలో కళబోతుంది, మొహంలో కళ ఎప్పుడు పోతుంది అంటే నిద్ర తగ్గినప్పుడు. ఇప్పుడు నేను చూడండి ఈ ఏమంటారు ఈ వెబ్ సిరీస్ చూస్తున్నా, నాకెవరో అంటించారు ఆ వెబ్ సిరీస్, ఇదిగోండి ఇట్లాంటి అండర్వాగాలు పెట్టుకోకూడదు నిజంగా, నాకు అంటించారు ఆ వెబ్ సిరీస్లో 200 ఎపిసోడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ది. దానికోసం నేను లేట్ నైట్ పడుకుంటున్నా, ఎందుకంటే నాకు టీవీ ఫ్రీగా దొరికేదే నైట్ టైం, ఆ టైంలో కూర్చుని అది చూసి పడుకొని దాని మూలాన నాకు తెలిసిపోతుంది నా ఫేస్లో నిద్ర లేదు అనేది. అదే కనుక లేకపోతే ఎంత హాయిగా ఎంత ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటామో అది వేరే అసలు.
సో ఫేస్ లో కళబోవడం, జుట్టు రాలిపోవడం అనేది ఓవర్ గా ఫోన్ చూడటం వల్ల, హెల్దీ ఫుడ్ తినటం తినకపోవటం వల్ల జుట్టు రాలిద్ది. హెల్దీ ఫుడ్ తింటే కాదు, జింక్, బయోటిన్, వైటమిన్ ఇ ఇలాంటివి లేనివి తింటే అప్పుడు జుట్టు రాలుతుంది, ఉన్నాయి తింటే కాదు. సో ఆ భ్రమలు ఏమైనా ఉంటే అవి మైండ్లో తీసేయండి. ఇంకోటి ఫుడ్లో పెట్టుకోవాల్సిన వాటిలో ఫ్లాక్స్ సీడ్స్ కూడా పెట్టుకోండి కంపల్సరీ. సో గ్రెయిన్స్, పల్స్ ప్రోటీన్ కోసం పల్సెస్, మినరల్స్ వీటి కోసం కొంచెం మిల్లెట్స్, గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్స్ కోసం మనం రకరకాల రైస్ ఐటమ్స్ తింటూ ఉంటాం, ఆకుకూరలు తింటూ ఉంటాం, కూరగాయలు, ఇవన్నీ బేసిక్స్ మన దగ్గర ఉండే వాటిలో కొద్దిగా కొద్దిగా బాదం పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ చియా సీడ్స్, ఓట్స్, సబ్జా ఇలాంటివి, ఇవన్నీ మనం రెగ్యులర్గా డైట్ చేసే వాళ్ళలో ఉండేవి. అరమరలు తీస్తే నాకు అన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి. సో అదనమాట, ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. అండ్ వీడియో ఎండ్లో ఇప్పుడు ఒక చిన్న డైట్ ప్లాన్, అంటే లైక్ సింపుల్గా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇవాళ డేట్ ఎంత, ఆగస్ట్ 16th స్టార్ట్ చేస్తున్నాం, September 16th దాకా అనుకోండి. నేను ఇప్పుడు ఒక చిన్న సింపుల్ డైట్ ప్లాన్ జస్ట్ మాటలతో ఫొటోస్ చూపిస్తా చెప్తాను, కమింగ్ 2 డేస్ అది ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో ఇంకొక మంచి డైట్ ప్లాన్ ఆర్ సంథింగ్ డైట్ రిలేటెడ్ దాంతోనే మళ్ళీ వీడియోలో కనిపిస్తాను. ఇప్పుడైతే డైట్ ప్లాన్ చెప్తాను చూడండి. అండ్ రేపు అయితే ఇవాళ అబ్బాయి వరలక్ష్మి వ్రతానికి తాంబూలాలకి వెళ్ళా, వెళ్ళిన ప్రతి చోట పూజని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను, అవి నేను రేపు షేర్ చేస్తాను. సో డైట్ వీడియోల మధ్యలో గౌతమి ఏంటి ఇది పెట్టేశావు అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకని డైట్ వీడియోస్ని ఇంటరప్ట్ చేయకుండా ఇలాంటివి ఏమన్నా ఉంటే మధ్యలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో అవి అవే, ఇవి ఇవే అదనమాట. ఇప్పుడైతే డైట్ ప్లాన్ చెప్తాను, చూసేయండి. నేను ఫస్ట్ చూపించే డైట్ ప్లాన్ అయితే ఆల్రెడీ చాలాసార్లు చెప్పిందే, మీ డేని ఏదో ఒక డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేయండి. జస్ట్ ఇవాళ ఇంట్రడక్షన్ కాబట్టి సింపుల్గా 2 డేస్ ఫాలో అవ్వడానికి చెప్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఏదైనా సరే, మిల్లెట్ ఇడ్లీ, లేదా ఓట్ ఇడ్లీ, లేదా శనగలతో ఇడ్లీ చేయొచ్చు అది, లేదంటే పెసరపప్పు ఇడ్లీ, అట్లా ఏదైనా లైట్గా డైజెస్ట్ అయ్యే ఇడ్లీ తీసుకోండి, లేదా నార్మల్ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ లేదా ఏదైనా పొడి. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసరికి 1 కప్ బ్రౌన్ రైస్ విత్ ఆకుకూరలతో చేసిన పప్పు కానివ్వండి, ఏదో ఒక కూర అండ్ పెరుగు రైతా, 1 కప్ బ్రౌన్ రైస్, లేదా ఓట్స్ రోటీ. ఇదైతే నేను ఓట్స్ని నీళ్ళల్లో పౌడర్ చేసి నీళ్ళల్లో ఉడకబెట్టి పిండిలాగా కలుపుకొని ఓట్స్ రోటీ చేసుకుని పాలకూరతో చేశాను, ఈ వీడియో మన ఛానల్లో ఉంది. సో ఏదైనా రోటీ. అండ్ ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసరికి ఎగ్ చాట్, ఇది రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఎగ్ తినేవాళ్ళైతే ఎగ్తో చాట్ లాగా చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్తో, లేదా ఆమ్లెట్ చాట్ కూడా చేయొచ్చు అది కానీ, లేదంటే నార్మల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఏదైనా పల్సెస్తో గింజలతో చాట్ లాగా. సో సింపుల్గా చెప్తున్నాను ఫస్ట్ డేకి, జస్ట్ ఫర్ ఐడియా. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పడుకునేటప్పుడు ఏదైనా ఒక మంచి డీటాక్స్ వాటర్ టీ లాగా, అంతే. ఇది ఇవాళ వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము, అంతవరకు బాయ్ బాయ్.